ముందుగా మురళి గారు నమస్తే అండి. నమస్తే అండి. మురళి గారు, తమిళనాడులో మనకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీలు అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి, ఒకసారి ఇప్పుడు మారినట్టుంది. జయలలిత గారికి రెండుసార్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టుంది. బట్ అదొక్కడ మినహాయిస్తే చాలా సందర్భాల్లో జరిగింది ఇది. ఆమె మరణం తర్వాత ఆ ఏఐడిఎంకే బలహీనమైపోయింది, డిఎంకే ఒకటి అక్కడ బలంగా కనిపిస్తోంది. అయితే ఆ సంస్కృతికి చెక్ పెట్టేలాగా గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలా ఉండొచ్చు అంటారు? నన్ను అడిగారండి. ఎస్ మురళి గారు, మిమ్మల్ని. మోడీ గారు ప్రత్యేకంగా తమిళనాడు పైన దృష్టి పెట్టారు అని మనం అనుకుంటున్నాం, కానీ అలా కాదు. అసలు సౌత్ లో పార్టీ ఎక్స్పాన్షన్ కు సహజంగా యాజ్ ఎ పార్టీ, ఒక నేషనల్ పార్టీగా బీజేపీ మొదటి నుంచి దృష్టి ఉంది. లేకపోవడం అనేది ఏం లేదు. అంటే కాస్త సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. అయితే తమిళనాడు ఒకటి కాస్త మనకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. పెరియార్ యొక్క ప్రభావం తమిళనాడు పైన ఉండడము, తమిళ్ కల్చర్ ఒక డిఫరెంట్ కల్చర్ గా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా హిందూ వ్యతిరేకత. పెరియార్ అసలు నాస్తికుడు, దేవుడు లేడనేటువంటి ఇది. తర్వాత హిందుత్వాన్ని సహజంగా వ్యతిరేకించేటువంటి దేవాలయాల ముందర కూడా పెరియార్ బొమ్మలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద దేవాలయాలు అక్కడే ఉన్నాయి. అలాగే దేవాలయాల ముందు పెరియార్ విగ్రహాలు అవన్నీ కూడా జరిగాయి ఒకప్పుడు. అది పాత కథ అదంతా కూడా. కానీ మీరు ఏమైనా చెప్పండి, వెల్ నోన్ టెంపుల్స్ మధుర, మీనాక్షి, కంచి కామాక్షి, రామేశ్వరం, లేకపోతే అలా అలా చెప్తూ పోతే ఎన్నో ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి హిందూ సెంటర్స్, కల్చరల్ సెంటర్స్ అండ్ స్పిరిచువల్ సెంటర్స్ తమిళనాడులో ఉంటాయి సార్. అదే అర్థం కాదు మురళి గారు, ఇంటర్ చాలా నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పార్టీలు చూస్తే పూర్తిగా నాస్తిక వాదంని ప్రోత్సహించే విధంగా ఉంటాయి తెలిసింది. పరస్పర విరుద్ధమైనటువంటి షేడ్స్ కనిపిస్తుంటాయి. ఎలా? కరెక్ట్, అదే మనము అర్థం చేసుకోవాల్సింది. పైకి అలా రాజకీయ పార్టీలేమో పెరియార్ వాదాన్ని చేతిలోకి తీసుకొని ప్రజల మధ్యకు వచ్చేసాయి. ఒక దశలో సక్సెస్ అయ్యాయి, ఆ విధంగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో సక్సెస్ అయినాయి. ముఖ్యంగా రీజనల్ పార్టీగా డిఎంకే ఎస్టాబ్లిష్ అయింది. ఆ విధంగా నేషనల్ పార్టీస్ కు ప్లేస్ లేకుండా అయిపోయింది. ద్రవిడ మూవ్మెంట్ నడిచింది. ఒకప్పుడు ప్రత్యేక దేశంగా వెళ్ళిపోతాం మేము అని 62 అప్పుడు చాలా పెద్ద ఇది జరిగేది, ఉద్యమం జరిగింది. కాకపోతే 62 చైనా వార్ అప్పుడు సడన్ గా తమిళనాడులో ఈ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఆగిపోయాయి. చాలా ఆశ్చర్యపోతారు మీరు మనం ఆ స్టోరీ కనుక చూస్తే. హిమాలయాల పైన దాడి జరిగితే తమిళనాడు నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎవడాడు హిమాలయాల పైన దాడి చేయడానికి? దిస్ ఈజ్ ది సెంటిమెంట్ ఇన్ సైడ్ దేర్ బ్లడ్. హిమాలయం అనేది అతి పవిత్రమైనది భారతీయుడికి. వాడికి కులంతో, గోత్రంతో, మతంతో సంబంధం లేదు. భారతీయుడు అనే వాడికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటాయి. దాన్ని మనం హిందూ అంటాం. హిందూ అంటే మతం కాదు, అది అది ఒక జీవన విధానం. దానికి ఈ లక్షణాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ లక్షణాలు ఉన్నాయి. అలాగే తమిళనాడులో ఉన్న ప్రజలకు కూడా ఉన్నాయి. హిమాలయాల పైన దాడి జరిగితే సహించలేకపోయారు తమిళులు. ఎందుకంటే మనకందరికి ఎంత పవిత్రమైందో తమిళులకు కూడా అంతే పవిత్రమైంది హిమాలయం. గంగ ఎంత పవిత్రమైందో వాళ్ళకు కూడా అంతే పవిత్రమైంది. కనుక దయచేసి ఈ క్యారెక్టర్ ను మనం పక్కకు పెట్టేసి వాళ్ళంతా ఏదో నాస్తికులు. నా క్వశ్చన్ అది కాదు యాక్చువల్ మురళి గారు. నేను అనేది ప్రజలు నాస్తికులని కాదు, ప్రజల్లో భక్తిభావాలు చాలా చాలా ఉన్నాయి అక్కడ. కానీ అలాంటి ప్రజలు ఇలాంటి రాజకీయ పార్టీలకి అధికారం ఎలా కట్టబెట్టారనేది అది నాకు అర్థం, అది క్రక్స్ నాకు అర్థం కాలేదు. ఎస్, అంటే డిఎంకే యాజ్ ఎ పార్టీగా, పొలిటికల్ పార్టీగా సక్సెస్ అయింది. పెరియార్ వాదాన్ని అందిపుచ్చుకున్నది, ఎదిగింది. అయితే కాంగ్రెస్ కి అప్పటి నుంచి, కాంగ్రెస్ యాజ్ ఎ నేషనల్ పార్టీ, అది ఏమంటాం రీజనల్ పార్టీ కాదు. ఆ విధంగా సంకుచితమైన రీజనల్ సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రమోట్ ఏం చేయలేదు. కాకపోతే తమిళనాడులో తన స్పేస్ కొరకు ఆ విధంగా ఏం చేసింది అంటే, డిఎంకేను 71లో అనుకుంటాను డిఎంకేను విడగొట్టింది తన యొక్క క్రూకెడ్ పాలిటిక్స్ తో. ఓ రకంగా వీక్ చేసింది డిఎంకేను, వీక్ చేసి పాపం పండింది. ఎందుకంటే వీక్ చేయడమే
నేషనల్ పార్టీస్ కు ప్లేస్ లేకుండా చేయడం అని అర్థం. ఆ విధంగా కాంగ్రెస్ తన ప్లేస్ ను పోగొట్టుకొని ఆ ప్లేస్ ను ఏఐడిఎంకే ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఏఐడిఎంకే హిందూవైజ్డ్ డిఎంకే, ఏఐడిఎంకేను మనం ఏమనాలి అంటే హిందూవైజ్డ్ డిఎంకే, ఎందుకంటే సగం హిందుత్వం నమ్మి వాళ్ళంతా ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐడిఎంకేలో చూసుకున్నారు తమ ద్రవిడవాదాన్ని. అది సాఫ్ట్ హిందుత్వను ప్రమోట్ చేసింది ఎప్పుడు కూడా అంత. ఎందుకంటే మీరు 1990లో మోడీ ఇప్పుడు కాదండి తమిళనాడుతో స్నేహం రాజు గారు, 1990లో జయలలితతో ఆయనకు స్నేహం ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవరు రాలేదండి, ఏ ముఖ్యమంత్రి రాలేదు ఆయన ప్రమాణ స్వీకారాన్ని. ఒక జయలలితనే వచ్చింది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి జయలలిత ఎవరు అని అంటే ఏఐడిఎంకే అధినేత, ఆమె శిలాన్యాసానికి కూడా వచ్చింది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మోడీ దీనికే కాదు, శిలాన్యాసానికి వచ్చిన ఓన్లీ ద్రవిడ లీడర్ ఆమెని. ఆ విధంగా మనం మర్చిపోకూడదు ఏఐడిఎంకే ఒక సాఫ్ట్ హిందుత్వ క్యారెక్టర్ ఉన్న డిఎంకే, దాన్ని ఏఐడిఎంకే అలాంటి లక్షణాలు ఏఐడిఎంకేలో ఉన్నాయి. సో అలా రెండుగా డిఎంకేను డివైడ్ చేయడంతో ఒక స్పేస్ తనకు దొరుకుతుంది అనుకున్నది కాంగ్రెస్ అప్పుడు ఒకసారి. అలాగే ఏఐడిఎంకే కూడా రెండు ముక్కలు అయింది, జయలలిత తర్వాత ఆమె ఎన్జి రామచంద్రన్ వైఫ్ ఉండేది కదా ఆమె గ్రూప్, ఈ రెండు విడిపోయింది. అప్పుడు కూడా కాంగ్రెస్ స్పేస్ ఏదో తీసుకుంటుంది అని అందరూ ఆశించారు. జానకి గ్రూప్ అని, జానకి గ్రూప్ కు 9% వచ్చింది, ఏఐడిఎం కు 21% వచ్చింది. అప్పుడు డిఎంకే స్ట్రాంగ్ అయింది, మళ్ళీ 29% అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలా కాంగ్రెస్ ఎంతసేపు ఏమైందంటే డిఎంకేతోనో ఏఐడిఎంకేతోనో ఉంటూ ఒక సెకండ్ ప్లేస్ దీంట్లోనే గడుపుకుంటూ సమయం అలా గడుపుతూ వచ్చేసింది. మొత్తం పొలిటికల్ స్పేస్ అంతా కూడా ఐదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే కు చేరిపోయింది. ప్రజలు కూడా వేరే మార్గం లేక దిక్కు తోచక వాళ్ళు ఆ రెండింటితోనే ఉండిపోయారు. అంతేగాని ప్రజలందరూ కూడా ద్రవిడవాదాన్ని నమ్ముతూ అటువంటి సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఏమీ కాదు. ఓకే ఓకే మురళీ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.